జయశ్రీమన్నారాయణ. ఆడవాళ్ళ కష్టాలు తీరాలి అని అంటే ఏ దేవుణ్ణి పూజించాలి అని కొంతమందికి క్వశ్చన్ అండి. ఏ దేవుణ్ణి పూజించాలంటే అందరినీ పూజించవచ్చండి, ఆడవాళ్ళ కష్టాలకి ఆ దేవుడని ఈ దేవుడని లేదు. కానీ కొన్ని ఇప్పుడు మన పెద్దలు ఏమని చెప్తారు అంటే, కష్టం వచ్చింది అని అంటే ఎన్నో మంత్రాలు పలకుండగా రామా శ్రీరామ అంటే ఆయన త్వరగా వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాడు అనేసి అంటారు. అలాగే ఒక చిన్న కథ చెప్తారు చూసారా, ఏంటి అని అంటే ఒక కప్ప అంటే స్వామి స్నానానికి నదీ స్నానానికి వెళితే ఆ నదీ స్నానం చేసి వచ్చేటప్పటికి ఒక కప్ప ఏడుస్తూ ఉంటుందంట. ఏంటనేసి అక్కడ ఉన్న విల్లుని తీసి, ఏంటమ్మా ఏడుస్తున్నావు నువ్వు నన్ను కేకైపోయావా అంటే ఆ కప్ప ఒక మాట చెప్తుందంట, కష్టం వచ్చినప్పుడు రామా 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 అంటే వచ్చి కష్టాన్ని నువ్వు తీరుస్తావు తండ్రి, మరి నువ్వే విల్లుని నా మీద పెట్టినప్పుడు నేను ఇంకెవరిని పిలవను అని అన్నదంట. అలాగే మనం ఏ కష్టాన్ని అయితే మనం అనుభవిస్తున్నామో, ఏ కష్టం అంటే ప్రతి మనిషికి కొన్ని కొన్ని రకాల కష్టాలు ఉంటాయండి, అందరికీ ఒకే కష్టం వస్తుందని నేను చెప్పను. అలాగే ఆడవాళ్ళు అంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళు భార్యాభర్తల సమస్యలు కావచ్చు, తల్లిదండ్రుల సమస్యలు కావచ్చు, ఎక్కువ శాతం భార్యాభర్తలు విడిపోయిన సమస్యలు ఎక్కువైపోయినాయండి. కాబట్టి అలాంటి వాళ్ళు గనక ఎవరిని పూజించాలి అంటే సీతారామచంద్రులు అంటే పట్టాభిషేకం చేస్తున్న సీతారామచంద్రుల్ని పటాన్ని గనక పెట్టుకొని పూజించినట్టయితే వాళ్ళకి అతి శీఘ్రంగా కష్టాలు తీరుస్తుంది సీతమ్మ తల్లి. జాగ్రత్తగా వినండి. ఈ మొక్క నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే, మీరు గనక మనసు పెట్టి గనక స్వామిని ఆరాధించినట్టయితే సీతారాముల కళ్యాణం వచ్చేటప్పటికి మనం గనక ఎక్కువ శాతం స్వామిని గనక అమ్మని గురించి గనక మనం తెలుసుకున్నట్టయితే, ఎందుకంటే మనది హిందూ సాంప్రదాయం కాబట్టి ఆ తల్లి గురించి రామాయణం అంతా మనకు తెలుసు. అలాగే మనం గనక ఆలోచించినట్టయితే అయ్యో స్వామి ఇలా వదిలేశారే, ఆ తల్లి అడవిలో ఇన్ని బాధలు పడింది, తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆ తల్లిని స్వామి వదిలేశారే అని మనం ఎంతో బాధపడతాం. అంటే ఆ తల్లి ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలు పడినా కూడా నా భర్త నా స్వామి అంటూనే ఉన్నదండి. అలాగే మనందరికీ తెలుసున్న విషయం ఏనండి, ఆడవాళ్ళు పడే కష్టాలు, ఇప్పుడు చూడండి మీరు కష్టం పడినా నేను కష్టం పడినా నేను పడే కష్టాలు ఇంకెవరు పడలేరు, ఎవరు నేను కాబట్టి పడుతున్నానని మనం అనుకుంటామండి. కానీ నాకు చాలా చాలా బాధ అనిపించే విషయం ఏంటి అంటేనండి, ఆడవాళ్ళ కష్టాల్లో కుంతీదేవి గురించి కనుక మనం చెప్పుకున్నామంటే చాలా 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 కష్టం అండి. ఆవిడ ఆడవాళ్ళకి ఆవిడ పడ్డన్ని కష్టాలు ఇంకెవరు పడలేదేమో, ఒక రకంగా చెప్పాలంటే సీతమ్మ తల్లి కూడా పడలేదేమోనండి. ఎందుకని అంటే ఆ తల్లి చిన్నతనంలోనే కర్ణుడు పుట్టడం, ఆ తర్వాత పాండురాజుని పెళ్లి చేసుకుంటాం, ఈయన గతించినప్పుడు ఆ బిడ్డల్ని ఇవిడు పెంచడం, అలాగ ఎంతో కష్టపడి పెంచుకుంటూ లాస్ట్కి వస్తే ఏ కష్టం వచ్చినా కూడా కృష్ణ ఈ కష్టం తగ్గాలి, కృష్ణ ఈ కష్టం తొలగాలి అని అంటూనే ఉండేదంటగానండి. ఆవిడ ఎప్పుడూ కూడా ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ కృష్ణుని ప్రార్థించలేదంట. కానీ ఎన్ని కష్టాల్లో పడి ఆ తల్లి ఎలాగైతే జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కర్ణుడు తన బిడ్డని ధర్మరాజుకు తెలుస్తాదో, కుంతీదేవి బిడ్డని తన తల్లి బిడ్డని తెలుస్తాదో, అన్నగారని తెలుస్తాదో, అప్పుడు ఈ ధర్మరాజు గారు ఏం చేస్తారంటే ఈ కుంతీదేవికి శాపం పెడతారంటండి. అంటే అది ఆడవాళ్ళందరికీ శాపం వచ్చినట్టుగానే ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ దాగకూడదు అని. అప్పుడు బాధపడిందంటండి, బాధపడి కృష్ణ నేను ఇంత కష్టపడితే నా బిడ్డ నాకు ఈ శాపాన్ని ఇచ్చాడు కాబట్టి కృష్ణ నాకు నా ఈ శరీరాన్ని వదిలేయాలి కాబట్టి నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి అనేసి అన్ని కష్టాలు పడిన తర్వాత అప్పుడు కోరుకుందంట ఆ తల్లి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, చిన్న కష్టం వచ్చిందనుకో చచ్చిపోవాలనుకుంటున్నాం, లేదంటే చిన్నది ఏదైనా వచ్చిందనుకో వదిలేయాలనుకుంటున్నాం. కానీ అలా కదండి, కష్టాలని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో మరో జన్మ ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఆ జన్మ వచ్చేటప్పటికి మనం ఈ కష్టాలనేది ఇక్కడే అనుభవించేస్తున్నాం కాబట్టి మంచి జన్మలో స్వామి పాదాలు చేరుకునే అవకాశం మనకు వస్తుంది. అలాగే ప్రతి ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్లే కాదు మగవాళ్ళైనా చేసుకోవచ్చండి, కానీ సీతమ్మ తల్లి మనం చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ తల్లి, ఆ తల్లి కూడా అన్ని కష్టాలు పడింది కాబట్టి అమ్మా నువ్వు ఆడవాళ్ళ కష్టాలు నీకు తెలుసు నువ్వు పడ్డావు కాబట్టి నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు తల్లి అనేసి ఎప్పుడైతే సీతారామచంద్రులు పట్టాభిషేకం ఫోటో పెట్టుకుని మీరు పూజిస్తూ
చేస్తూ ఉంటారో రామచంద్రుడి కన్నా ముందు సీతమ్మ తల్లే మీ కష్టాన్ని తీరుస్తుంది. ఇది చూడ మీరు గనక అమ్మని స్వామిని పూజించి చూడండి. మీరే చెప్తారు మనశ్శాంతిగా ఉందమ్మా, నువ్వు చెప్పిన తర్వాత మేము విన్నా తర్వాత మేము చేసిన తర్వాత మాకు మనశ్శాంతిగా ఉంది, ఏ రకంగానైనా సరే మేము విన్ అవుతాము విజయం సాధిస్తాము అన్న ఆలోచన మాకు వచ్చింది అని మీరు అంటం అనేది జరుగుద్ది. ఎందుకని అంటే రామచంద్రుడిని కష్టంలో ఉన్నామని రామచంద్రుడిని గనక మనం ఆ పాదాలు పట్టుకుని వేడుకున్నామంటే ఆ సీతారాములు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తారు. కాబట్టి మీరు ఎవరైనా సరే కష్టపడుతున్న వాళ్ళు ఈ స్వామిని అమ్మని గనక ఆరాధించి సంతోషంగా ఉండాలని వేడుకుంటారు. జయ శ్రీరామ్.